పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గం వంటి లోకాలలో సుఖాలు అనుభవించాక మళ్ళీ వీళ్ళకు కూడా పుణ్యం కొంచెం శేషం అట్టే పెడతారు. దానికి కర్మశేషము అని పేరు. పాపాత్ములైతే నరకంలో శిక్షలు అనుభవిస్తారు, కొంత కర్మశేషం అట్టే పెడతారు, అది పాపకర్మశేషం. అదే పుణ్యాత్ములైతే ఉత్తమ లోకాలు కడతారు, సుఖాలు అనుభవిస్తారు, వాళ్ళకు కూడా కొంచెం పుణ్యం అట్టే పెడతారు. ఇది పుణ్యకర్మశేషం అంటే మినిమం బ్యాలెన్స్. బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ పెట్టారు కదా, ఇప్పుడు 1000 2000 పెట్టారు. అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తాడనమాట, వీడి పుణ్యం కానీ పాపం కానీ కొంత అట్టే పెడతాడు. అవి ఉంటేనే పుడతాడు, లేదా పుట్టడు వాడు. అందుకని పుట్టడానికి కర్మశేషాన్ని అట్టే పెడతాడు. దీనికి వాసన అని కూడా పేరు. ఈ వాసన వల్ల వాడు మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు. ఇప్పుడు పాపాత్ములు ఈ పాపాలకు తగిన జన్మలు ఎత్తుతారు, పుణ్యాత్ములు పుణ్యములకు తగిన జన్మలు ఎత్తుతారు. ఈ జన్మెత్తే ముందు ఎలా పుడతాడో చెప్పాడు ఆయన. నిషేకం మానవ స్త్రీణాం బీజం ప్రోక్తం రజస్యథ విముక్త మాత్రో నరకాత్ స్వర్గాత్ అపి ప్రపద్యతే. స్త్రీ పురుషుల యొక్క సంయోగం జరిగిన తర్వాత ఈ ఋతుక్రమానంతరం ఈ సతి యొక్క ఋతుపుష్పరసం, పతి యొక్క రేతస్సు, ఈ రెండింటిని ఆశ్రయించుకుని ఈ స్వర్గం నుంచి కానీ నరకం నుంచి కానీ భూలోకానికి వచ్చిన వాడు మాతృగర్భంలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించేటప్పుడు బీజద్వయం పితః అన్నాడు. రెండు బీజములు ఉంటాయి అందులో. అది ఒకటేమో తల్లి యొక్క ఋతుపుష్పరసం, రెండవది తండ్రి యొక్క రేతస్సు. దీంతో అందులో ప్రవేశిస్తాడు. క్రమంగా ముందు అందులో ప్రవేశించినటువంటి ఈ రేతస్సు యొక్క కణం ముందు కలలం అవుతుంది, ఓ చిన్న బుడగలా ఉంటుంది, క్రమంగా కొంచెం పెద్ద బుడగలా తయారవుతుంది, చిన్న నొరగా, తర్వాత బుద్భుదం బుడగ అవుతుంది, క్రమంగా అది పేశిత్వమేవచ మాంసాకారం ధరిస్తుంది. కొబ్బరికాయ వండం వండం కింద ఉండగానే లోపల కొబ్బరికాయ క్రమంగా టెంక గట్టిగా అవ్వడం, లోపలికి నీళ్ళు వెళ్ళడం, గుంజురు అవ్వడం ఎలా జరుగుతాయో బొండంలో లోపల ఏం జరుగుతుందో మనకు కనపడదు. అలాగే ఈ జీవుడికి కూడా లోపల ఏం జరుగుతుందో మనకి తెలిసినా తెలియకపోయినా, వైద్యులు కనిపెట్టినా కనిపెట్టలేకపోయినా, క్రమంగా ఈ మాంసం ముద్దకి ముక్కులు, కళ్ళు, చెవులు, ఈ జననేంద్రియాలు, స్త్రీయ, పురుషుడ, నపుంసకుడ, ఇటువంటి ఆకారాలన్నీ క్రమక్రమంగా తయారవుతాయి. స్త్రీ కడుపులో ఒక అగ్ని ఉన్నది, ఆ అగ్నికి జఠరాగ్ని అని పేరు. ఈ జఠరాగ్ని వల్ల ఈ శరీరం క్రమంగా కఠినమవుతుంది. మొదట్లో ఇంత నొరగ, తర్వాత బుడగ, ఆ తర్వాత మాంసం ముద్ద. ఈ ముద్ద క్రమంగా అవయవాలు సంతరించుకోగానే శరీరం కొంచెం కఠినత్వం పొందుతుంది. పుట్టే సమయానికి శరీరం పైన చర్మం అది ఏర్పడి క్రమంగా వాడు కొంచెం గట్టి పడతాడు. ఎలాగా ముదిరిన కొబ్బరి బొండల్లో ఉన్న కొబ్బరికాయ చూసారా, ఆ పై పెంపు ఎలా గట్టిపడుతుందో అలా వీడి శరీరము, ఈ బుర్ర కూడా గట్టిపడతాయి. పుణ్యాపుణ్యాశ్రయమయీ స్థితి జంతో తథోదరే. పుణ్యాపుణ్య ఆశ్రయి అన్నాడు. నువ్వు పుణ్యం చేసావా లేక అపుణ్యం చేసావా, దీన్ని బట్టి ఈ కడుపులో ఉన్నంతకాలం మళ్ళీ ఈ జీవికి సుఖదుఖాలు వస్తాయి. పూర్వం పుణ్యం చేసి కడుపులో ప్రవేశించిన వాడు ఉంటాడే, వాడు గర్భంలో ఎక్కువ భాగం సుఖం పొందుతాడు. గర్భదుఖం ఉంటుంది, గర్భం ఎంతో కొంత నరకమే, కానీ తక్కువ దుఃఖం ఎక్కువ సుఖం పొందుతాడు. ప్రహ్లాదుడు లాంటి వాడు కడుపులో ఉండి కూడా హాయిగా నారదుడి పురాణాలు కల్లా. అమెరికాలో ఒక ఆవిడ గర్భవతి, సప్తాహం జరిగినంతసేపు రోజు వచ్చి కూర్చుని ఎదురుకుండా వినేది. బంగారం లాంటి కొడుకు పుట్టాడు దానివల్ల వాడికి. నా కళ్ళ ముందే జరిగింది ఇది. మొన్న 4-5 రోజుల క్రితం మెసేజ్ పెట్టాడు, కొడుకు పుట్టాడు, మీరు చెప్పినట్టే విష్ణు సహస్రనామంలో ఉన్న పేరు నన్ను ముందే అడిగెళ్ళండి, ఎందుకంటే అక్కడ పేరు ఎప్పుడు కూడా ముందే సెలెక్ట్ చేసుకోవాలి, ఆసుపత్రిలో పుట్టగానే పేరు పెట్టేయాలట. అందుకని వాడికి శ్రీ భావన్ అని పేరు పెట్టాను. విష్ణు సహస్రనామంలో సంభవో భావనో భర్త ఉంది, అందులో భావన అది ఇంగ్లీష్లో కాబట్టి భావన్, శ్రీతో పెట్టి శ్రీ భావన్ అని పేరు పెట్టమన్నాను. కుర్రాడు అసలు పుట్టడంతో నారాయణ అన్నట్టు వాళ్ళమ్మ ఆనందపడిపోయి ఫోన్ చేసిందనమాట, ఏది ఆసుపత్రి నుంచే. మా అబ్బాయి చాలా చిత్రంగా ఉందండి గురువుగారు అంటే, మరి చిత్రంగా ఉండదా, ఆ ఇంట్లో ఉండి భాగవతం చెప్పాను, భాగవతం 7 రోజులు ఆ అమ్మాయి అలాగే కూర్చుని నిద్రపోకుండా విందండు అయ్యి. ఇంకా హిరణ్యకశిపుడి భార్య లీలావతి కాసేపు నిద్రపోయింది, ఈ అమ్మాయి నిద్రపోకుండా వింది మరి. అందుకే అమ్మాయి పేరు దివ్య, దివ్యం లాంటి కొడుకు పుట్టాడు. కాబట్టి తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు పురాణాలు వినాలి.
కనీసం యూట్యూబ్లో ఉన్నాయి. ఇప్పుడు సంపూర్ణ భాగవతం, సంపూర్ణ హనుమద్వైభవం, భారతం అన్నీ యూట్యూబ్లో ఉంటాయి. అవి వినాలి. అవి వింటే మంచి పిల్లలు పుడతారు. సీరియల్స్ చూసారనుకోండి, ఇంకేముంది, నక్సలైట్లు, గోండాలు పుడతారు, పాకిస్తాన్ టెర్రరిస్టులు, ఒసామా బిన్ లాడెన్లు పుట్టాలనుకుంటే అవి వినాలి. ఆ దరిద్రపు సీరియల్స్ చూడాలి. ఎందుకు వచ్చింది సీరియల్స్? అవి వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. చక్కని మంచి సీరియల్స్ ఉండేవి పూర్వం, మంచి సినిమాలు ఉండేవి. పోని కొంతలో కొంత ఏ గుణసుందరి కథో చూడండి, ఎంత అపూర్వమైన వెండివి. భగవంతుడు దర్శనమిస్తాడు అందులోకి వెడితే మనకి. ఆ పతివ్రతామతులుడు, ఏదో సతీ సుమతి లాంటి సినిమాయో, ఇటువంటివి చూస్తే సత్సంతానం కలుగుతుంది. పురాణాలు వింటే సత్సంతానం కలుగుతుంది. నిరంతర నారాయణ స్మరణ లేక శివనామస్మరణ చేస్తే మంచి పిల్లలు పుడతారు. ఈ విధంగా పుణ్యాపుణ్యాలను బట్టి గర్భంలో పిల్లవాడు కూడా సుఖ దుఃఖాలు పొందుతాడు. కొంతమంది పాపాత్ములు మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశించాక ఎన్ని యాతనలు పొందుతారోట, అప్పుడు గర్భం కూడా నరకమే. అమ్మ బాబువాడు ఏడుస్తట, ఎందుకు ఈ కడుపులో ప్రవేశించాను, ఓరి దేవుడా, పూర్వజన్మలో మహాపాపాలు చేశాను, తల్లి కడుపులో ప్రవేశించాను అని. ఒక్కొక్కడు పుణ్యం చేశాను కానీ చెయ్యవలసినంత పుణ్యం చేయలేదు, అందుకే తల్లి కడుపులో ప్రవేశించాను అని ఒకడు అనుకుంటాడు. ఈ కడుపులో ఉన్నంతసేపు వీడికి పూర్వజన్మ రహస్యం అంతా గుర్తుంటుంది. పుట్టాక ఇకమైన ఒళ్ళు దగ్గర పెట్టుకుందాం అనుకుంటాట, ఇంక నేను పుడతాను, పుట్టిన తర్వాత పూర్వజన్మలో చేసినట్టుగా పాపాలు చేయను, మంచి పుణ్యకార్యాలు చేస్తాను, జాగ్రత్తగా ఉంటాను, దేవత నింద చెయ్యను, సత్కార్యాలు చేస్తాను, నాకు పునర్జన్మ లేకుండా చేసుకుంటాను అని లోపలున్నంతసేపు కూడా వాడు తపించిపోతాడు, విలపిస్తాడు. కడుపులో ఉన్నప్పుడు అండి అది, మళ్ళీ బయటకు వచ్చాక ఏమంటుంది, అంతా మర్చిపోతాడు. మాయ, మహామాయ. ఒక్కసారి భూమి మీద అలా పడ్డా, ఈ గాలి తగిలిందా, అన్నీ మర్చిపోయి హూ యామ్మై అనుకుంటాడు వాడు. ఇంకా అక్కడి నుంచి మొదలవుతున్న వాటి వాడికి, నేను, నా ఇల్లు, మావి, మా ఉద్యోగాలు, సద్యోగాలు. ఏమంటే, గురుగారు నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, ప్రైవేట్ ఉద్యోగం వస్తుందా, ఏదో ఒకటి వచ్చి ఏడుస్తుంది కదా, అసలు ముందు ప్రయత్నించకుండా మొత్తం మీద ఈ రకమైన వాటిలో పడిపోతాడు వాడు, అజ్ఞానంలో పడిపోతాడు. ఈ కడుపులో ఉన్నప్పుడు శిశువుకి క్రమంగా ఆహారం తీసుకోకపోతే పెరగడు కదా, ఆహారం తీసుకోవడానికి ఒక రంధ్రం వస్తుందిట. అదేమిటంటే, నాడి చాప్యాయని నామ నాభ్యాం తస్య నిబధ్యతే. వాడి బొడ్డులో నుంచి సన్నని పొడుగైన ఒక తేగ వస్తుంది. ఈ బొడ్డు అంటారు, పుట్టాక దాన్ని కోసేస్తారు చూసారుగా మీరు. ఆ బొడ్డుకి ఆప్యాయని నాడి అని పేరు, ఆప్యాయని నాడి. దీని గుండా తల్లి తీసుకున్న ఆహారం సన్నని రసమై ఒక ద్రవ పదార్థమై లిక్విడ్ అయి అందులోంచి శిశువు లోపలికి వెడుతుంది. తల్లి కడుపులో ఉన్న శిశువు పెరగాలంటే వాడికి ఆహారం కావాలి కదా, ఆహారం ఈ బొడ్డు ద్వారా వెడుతుంది. ఈ బొడ్డు తీగని ఆప్యాయని నాడి అంటారన్నమాట. దీని ద్వారా ఆహారం సేకరిస్తాడు. ఈ సేకరించేటప్పుడు తల్లి మంచి ఆహారం తీసుకుంటే ఎంతో ఆనందిస్తాడు. తల్లి మరీ భయంకరంగా పంది మాంసం, గోమాంసం ఇలాంటివి తిన్నప్పుడు ఆ శిశువు ఏడుస్తట, వాడికి మాత్రం లోపల జ్ఞానం ఉంటుంది కదా, ఎందుకమ్మా ఈ పంది మాంసం తినేస్తున్నావు, ఎందుకమ్మా ఈ మేకలు నరికేస్తావు, కాస్త సాత్విక ఆహారం పెట్టు, నేను బయటకు వచ్చాక నీ చావు నువ్వు చావు, నన్ను మాత్రం బతకని తల్లి అని ఏడుస్తాడు. కానీ పాపం తల్లికి అర్థం కాదు, తల్లి బలంగా ఉండాలట, ఎగ్గు పెట్టాలట, ఎగ్గు కాకపోతే పిగ్గు పెట్టాలట అనుకుంటే ఏమవుతుంది, ఈ లోపల ఉన్నవాడికి ఎగ్గు అవుతుంది. పాపం నేను చెప్పలేదు, ఇవన్నీ పురాణంలో ఉన్నాయి, మళ్ళీ నన్ను అడగండి. ఈ ఎగ్గులు పిగ్గులు అందుకే పెట్టకూడదు. సాత్విక ఆహారం పెడితే ఈ లోపల ఉన్న పిల్లవాడికి ఒక బ్రహ్మానందం కలుగుతుంది. అందుకే పూర్వం పాలు, ఫలాలు ఇవి తీసుకోండి అని చెప్పేవారు. దానివల్ల పిల్లలు కూడా ఉత్తమోత్తములై పుడతారు. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారము సూక్ష్మ రసమై అది పిల్లవాడికి పెడుతుంది కనుక, తల్లి తీసుకునే ఆహారమే వాడికి సుఖదుఖాలు ఇస్తుంది కనుక తల్లి బాధ్యత కూడా ఉంటుంది. కానీ పూర్వకర్మ ఉన్నవాడికి ఆ తల్లి సరైన ఆహారం ఇవ్వక కడుపులో ఉన్నప్పుడు హింసిస్తుంది. అప్పుడు వాడు అనుకుంటాడనమాట, ఇక నేను పుట్టాక పొరపాటున జీవహింస చెయ్యను, ఉత్తమ కార్యాలు చేస్తాననుకుంటాడు. ఇక 9వ నెల నిండుతుంది. 9 నిండాక కానీ లేక 10వ నెలలో కానీ ప్రజాపత్యమున ఒక వాయువు ఉంటుంది. శరీరంలోకి ఒక వాయువు ప్రవేశిస్తుంది. ఈ వాయువుకి ప్రజాపత్య వాయువు అని పేరు. ప్రజాపత్య వాయువు అంటే మనల్ని పుట్టించే వాయువు. ప్రజాపతి అనే పేరుతో బ్రహ్మగారు ఒక రూపాన్ని సృష్టించాడు. ప్రజ అంటే ఏమిటి, సంతానం. మనం పిల్లలు బయటికి రావడానికి పనికొచ్చేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ప్రజాపతి. ఆయన ఒక వాయువు అవుతాడు కనుక ప్రజాపత్య వాయువు అంటారు. ఆ వాయువు తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది.
అప్పుడు తల్లికి నొప్పులు వస్తాయి, పురిటి నొప్పులు. అప్పుడు ఆవిడ్ని చక్క మంచం మీద పడుకోబెడతారు. ఇప్పుడు మంచం మీద ఎక్కడ హాయిగా ఆసుపత్రికి తీసుకుపోతారు. తనంత తాను పురుడు రాకుండానే పర్ర అని కోసేస్తారు, తీసేస్తారు, కుట్టేస్తారు. ఆ తర్వాత ఎంత లాగేస్తారు బిల్లు. ఇంకా ఒక చిన్న రహస్యం చెప్పాలి ఇక్కడ. పూర్వం అమ్మమ్మలిళ్లల్లో పుట్టేవారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఆసుపత్రిలో పుడుతున్నాడు, రోజు అనారోగ్యమే వాడికి. పుట్టడమే ఆసుపత్రి కదా, అందువల్ల ఆసుపత్రిలో రోగంతో పుడతాడు. రోజు రోగంతో నాకు మెడిసిన్స్ వాయి, మెడిసిన్స్ వాయి, మెడిసిన్స్ వాయి అని పుడతాడు పాపం. ఇంకా అలా యావత్ జీవితం అంతా వాడి బతికే మెడికల్ కిట్టు. అసలు ఇవాళ చాలామంది చూడండి మొబైల్ మెడికల్ షాప్స్ అయిపోతున్నాం మనం. దానికి కొంత కారణం అది కూడా, పూర్వం చక్కగా ఆరోగ్యం, వాతావరణం బాగుండేది, పొల్యూషన్ ఉండేది కాదు, ఆహారం బాగుండేది. ఇప్పుడు ఏ ఆహారం చూసినా కల్తీయే కదండి. నెయ్యి తింటే మంట గొంతు, మామిడి పండు తిన్నామా ఇక 3 రోజులు నోరు లేవదు, అరటి పండు తిందామా పిచ్చెక్కిపోతుంది, ఇంకేం తింటాం మనల్ని మనం తిందామా అంటే బ్రహ్మరాక్షసులు అయిపోతాం. ఏమీ తినకుండా ఎలా బతకాలో తెలియటం లేదు. నానా యాత్రగా ఉందండి బాబు. చివరికి కొన్ని పాలు కూడా అమ్ముతారా, పాలు తాగామంటే కూడా మంట వచ్చేస్తుంది. చక్కగా ఇలాంటి గోశాలల్లో అప్పటికప్పుడు తాజాగా తీసిన పాలు తాగితే ఆ పాల వల్ల కాస్త ఆరోగ్యంగా ఉంటుందేమో తప్ప అన్నిట్లో కల్తీయే కదా. మరి ఏం మనిషో తెలియదు, ఇలా కల్తీ శాల్తీలు తయారు చేసి ఏమి సాధిస్తాడో తెలియదు. సరే ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజాపత్యవాయువు ద్వారా ఈ పిల్లవాడు తల్లి గర్భంలోంచి బయటకు వస్తాడు. వచ్చేటప్పుడు అధోముఖుడై వస్తాడు వాడు ఎప్పుడూ కూడా. అంటే ఏమిటనమాట, ముందు తల బయటికి వస్తుంది, ఆ తర్వాత కాళ్ళు బయటికి రావాలి. ఎప్పుడు తల్లి గర్భంలోంచి అధోముఖుడై వస్తే వాడు మంచివాడు అవుతాడు. అరుదుగా కొంతమంది ఎదురుకాళ్లతో వస్తారు. ఈ ఎదురుకాళ్లతో వచ్చేవాళ్ళు 2 రకాలట, లోకద్రోహులైన అవుతారు, లేదా లోకకంటకులైన వాళ్ళని చంపడానికైనా వస్తారు. శ్రీకృష్ణుడు ఎదురుకాళ్లతో ఎందుకు పుట్టాడు, కౌశల్యుని చంపడానికి. ఎదురుకాళ్లను పుట్టెను ఏడుగురు దాదులను చంపినప్పుడు, పూర్వం మంచి పాటలు ఉండేవి చక్క, కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిన్ను బాసి నేనెట్లు ఉండేదిరా. ఎంత హాయిగా ఉండేవో. అందులో మొత్తం చరిత్ర అంతా తేలిగ్గా చెప్పేవారు. అరుదుగా ఎదురుకాళ్ళతో పుట్టేవాడిని పెడితే ఎక్కువగా అధోముఖుడై పుడతాడు. అలా బయటకు వచ్చిన తర్వాత ఆ బయట ఉన్న గాలి వాడికి తగులుతుంది, తగలగానే మొత్తం తనను తాను మర్చిపోతాడు. ఒక్క క్షణం కేరమని ఏడుస్తాడు, లేదా ఏడిపిస్తారు. ఇంక ఏడవడంతో వాళ్ళు ఏడుపు బతుకు వచ్చేస్తుంది. ఏడుపుతో పుట్టాడు కదా, ఇంక మళ్ళీ ఈ సంసారంలో ఏడుపులు, ఈ పెరగడాలు, చదవడాలు, ఆస్తులు, పాస్తులు, నాస్తికత్వాలు, ఆస్తికత్వాలు వీటితో కొట్టుబెట్టాడుతూనే ఉంటాడు. క్రమంగా మళ్ళీ బాల్యాది దశలు. ఈ మాయకమ్మి పూర్వజ్ఞానం మరిచిపోయిన వీడు సత్కర్మాచరణ చేసినా చేయకపోయినా బాల్యం వస్తుంది, తర్వాత కౌమారం వస్తుంది, తర్వాత యౌవనం వస్తుంది, వార్ధక్యం వస్తుంది, మళ్ళీ మరణం వస్తుంది, మళ్ళీ తర్వాత స్వర్గ నరకాలు, మళ్ళీ గర్భవాసం. నా తండ్రి ఇలాంటివి నేను ఎన్ని చూశానో, నాకు 15,000 జన్మలు గుర్తున్నాయి. ఇప్పుడు చెబుతున్నాడు మళ్ళీ జడు వాళ్ళ నాన్నతో, అవన్నీ అనుభవించాను, ఈ గర్భనరకాలన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి, దాంతో భయంగా ఉంది నాకు, విసిగెత్తిపోయి హాయిగా యోగిలా బతుకుతున్నాను, స్వర్గంలో ఉన్నాను ఒకప్పుడు. అప్పుడేమనుకునేవాడిని, ఈ స్వర్గం శాశ్వతం కాదే అని కొంతకాలం బాధపడ్డట. ఎందుకని, స్వర్గం కూడా శాశ్వతం కాదు కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, నీవు చేసిన పుణ్యం ఉన్నంత వరకు స్వర్గంలో ఉంటావు, పుణ్యం క్షీణించగానే మళ్ళీ భూలోకానికి వస్తావు. కాబట్టి స్వర్గము శాశ్వతం కాదు, నరకము ఎలాగో దుఃఖబాధ, అది శాశ్వతం కాదు. ఇప్పటికి జీవుడికి ఏముంది సుఖం, స్వర్గం శాశ్వతం కాదని బాధ, నరకంలోంచి ఎప్పుడు బయటపడతామా అని బాధ, పడిన తర్వాత ఎలా పుడతామా అని బాధ, పుట్టాక ఒళ్ళు దగ్గర పెట్టుకుందాం అనుకుంటే మాయకమ్మి నన్ను నేను మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తానో తెలియక అదొక దుఃఖం. ఈ దుఃఖం నుంచి మళ్ళీ బయటపడితే పెరగడం సంసారం, ఈ సంసారంలో ఎంత సుఖం ఉంటే అంత దుఃఖం ఉంటుంది, అన్నీ తక్కువే, సుఖాలు తక్కువ. మీరు చూడండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి సుఖపడ్డారండి. నేను కష్టపడి సంపాదించానంటే ఆ సంపాదించడానికి నువ్వు ఎన్ని తిరిగావు, ఎంత బాధపడ్డావు, ఓ నిద్రపోయావా, కుటుంబం కోసం నిన్ను నువ్వు మర్చిపోయి ఒక్క ముక్కలు చెప్పాలంటే అడ్డగాడిదలో పనిచేసాము మన అందరం కూడా, అంతో ఎంతో. నేను చెప్పలేదు, ఇదంతమంది వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ నన్ను అనుకో ఏమనకండి, మనిషి గార్ధవల్లో పనిచేస్తట యవ్వనంలో నానా యాత్ర పడిపోయి ఏదో రిటైర్ అయిపోయాక సుఖపడిపోతాం, పిల్లలకి ఇంత ఆస్తిస్తాం అనుకుంటాడు. పాప ఇంత సంపాదించి రిటైర్ అయ్యాక ఏం తినడానికి ఉండదు రోగం, మళ్ళీ
ఇంత కష్టపడి సంపాదించిన ఈ డబ్బును అనుభవించడానికి వార్ధక్యంలో మనకి ఏముంటుంది? వార్ధక్యంలో గొంతు నొప్పి వస్తుంది, తినలేము, కడుపులో కడితే అరగదు, శరీరం కదలదు, మన మాట వినదు. ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టానికి ప్రయోజనం ఏముందండి వాళ్ళ చివరికి? కాబట్టి ఈ సంసారంలో జన్మమెత్తిన దాది ఈ మనుష్యత్వంబు నందు సుఖం ఎంతయులేదు. తండ్రితో కొడుకు చెప్పాడు, మనిషి జన్మించిన దగ్గర నుంచి చచ్చేదాకా ఈ మనుష్య జన్మలో ఎంత సుఖం లేదు. స్వర్గపుణ్యాదులు అవి మనకి లాభం లేదు, నరకం అది ఎలాగో దుఃఖప్రదం, అది దుఃఖమే. ఇవన్నీ చూశాను కాబట్టి చివరికి ఎక్కడుంది సుఖం? వైరాగ్యంలోనే సుఖముంది, సాధనలోనే సుఖముందని నేను కనిపెట్టాను. వైరాగ్యమేవ అభయం, ఒక్క వైరాగ్యం తప్ప ఇంకేది సుఖం లేదు. ఏ వస్తువు మీద వ్యామోహం లేకుండా జీవించేవాడు, తామరాకు మీద నీటి బుట్ల, సంసారం మీద వ్యామోహం లేకుండా జీవించేవాడే చివరికి సుఖపడతాడు. ఏవం సంసార చక్రేస్మిన్ జంతవో ఘటి యంత్రవత్ భ్రామ్యంతే ప్రాకృతై బంధై బద్ధ్వా వధ్యంతి చాసకృతు నాస్తి తాత సుఖం కించిత్ నాస్తి తాత సుఖం కించిత్ అత్ర దుఃఖశతాకులే తస్మాత్ మోక్షాయ యతత కథం సేవ్యా మయాత్రై. ఇప్పుడు నీకు చిట్ట చివరి రహస్యం చెబుతున్నాను. ఈ సంసార చక్రంలో, సంసారం చక్రం, చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనున్నది కిందకి, కింద నుంచి పైకి వస్తూనే ఉంటుంది. అలాగే ఈ సంసార చక్రంలో ప్రవేశిస్తూ ఉంటారు జంతువులు. ఓ యంత్రం, ఘటి యంత్రం తిప్పినట్టుగా. పూర్వం ఏం చేసేవారంటే నీళ్లు తోడడానికి ఒక చక్రంతో నీళ్లు తోడేవారు, అప్పుడు ఆ చక్రం గిర్రు తిరుగుతూనే ఉంటుంది పైకి కిందకి. అలాగే పుడతాడు, పెరుగుతాడు, చస్తాడు, పుడతాడు, పెరుగుతాడు, చస్తాడు, మళ్ళీ జన్మెత్తుతాడు, మళ్ళీ చస్తాడు. ఈ సంసారంలో అలా తిరుగుతూనే ఉంటాడు. అనేక ప్రాకృత బంధాలు, అజ్ఞాన బంధాలలో పడిపోతాడు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క బంధం, ఓ జన్మలో ఆడదవుతాడు, ఓ జన్మలో మొగాడవుతాడు. అప్పుడేమో పెళ్ళాన్ని పతివ్రతను అనుకుంటాడట ఆడజన్మలో, అదే మొగాడైతే ఆహాహా నా భార్య అనుకుంటాడు, లేదా ఇది దరిద్ర పెళ్ళం అనుకుంటాడు, లేదా దరిద్ర పొగుడు అనుకుంటుంది. నపుంసకుడైతే ఏమీ లేకుండా అయిపోయాను అనుకుంటాడు. కుక్కగానో నక్కగానో కోడిగానో ఇంకోటిగానో పుట్టినప్పుడు అదొక విచిత్రం. కోడిగా ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఆదివారం ఎప్పుడు వస్తుందని చూసేవారు. పూర్వం ఆదివారమే తినేవారులేండి, ఆదివారం రాగానే బుర్ అని కోసిపారేస్తాడు, ఇంకా తర్వాత పీకేస్తాడు, చక్కగా ఉడకబెట్టి వదిలేస్తాడు. పైగా దానికి ఎన్ని పేర్లండి బాబు, అదేదో రకరకాల కోళ్ళు ఉంటుంది. మళ్ళీ అదేదో ఈ మధ్యకాలంలో ఓ అద్దాల తొట్టులో పెడతాడు హైదరాబాద్లో అయితే, పై నుంచి కిందకలా కాలిపోతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. అలా కాల్చాక తినేస్తూ ఉంటారు. ఇక చేపలు అయ్యాయా, ఆ చేపల్ని నల్ల చెరువులోకో తెల్ల చెరువులోకి వెళ్ళి వల వేస్తాడు, పడతాడు, పట్టుకొచ్చేస్తాడు, బతికొండగానే బర్ర 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 అని ఆ బండరాయి మీద అరగదీస్తూ ఉంటే ఈ ఒళ్ళంతా అరిగిపోయి ఎందుకు వచ్చిన చేప జన్మరా బాబు, ఈ పాపపు జన్మాన్ని ఏడుస్తాడు ఒక్కొక్కప్పుడు. ఇలా ఎన్నెన్నో జన్మలు ఎత్తితే ఏమి సుఖం ఉన్నది? అందుకని చెప్పాడు మధ్యంతిచ, ఎన్నోసార్లు చంపబడ్డాను, చచ్చాను, చచ్చి చచ్చి విసిగెత్తి చివరికి ఇలా పుట్టాను. అందువల్ల ఓ తండ్రి, ఈ సంసారంలో సుఖం కించిత్, సుఖం ఎంత ఉంది, అసలు లేకపోవడం లేదులండి. నాళ్ళ జీవితంలో ఎంతో కొంత సుఖం ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు కాస్త పాయసం తాగినప్పుడు, కాస్త అప్పుడప్పుడు ఓ మంచి కారులో కూర్చున్నప్పుడు, కానీ ఆ తర్వాత మళ్ళీ నొప్పులేనే, ఆ తర్వాత మళ్ళీ అనే అనారోగ్యాలేనే. దుఃఖ శతాకులే, దుఃఖం చూస్తే రోజు 100, సుఖం చూస్తే 1. ఎవరిడే మనకి నిష్పత్తి ఎటువంటిది? సుఖ దుఃఖాల నిష్పత్తి సుఖం 1 అయితే దుఃఖం 100. ఇటువంటి శరీరంతో ఏం బతుకుతాం? అందుకే మోక్షం కోసమని నేను నాలో నేను తపస్సు చేసుకుంటున్నాను. ఈ సంసారంలో ఈ చదవడం వల్ల, ఈ వేదాలు చదవటం వల్ల, ఉపనిషత్తులు చదవటం వల్ల, ఇంకోటి చదవటం వల్ల, లేక ఉద్యోగాలు చేయటం వల్ల ఏం సుఖం లేదు నాకు అనగానే తండ్రిదంతా విని స్తంభించిపోయి ఒక పక్కన దుఃఖం, మరో పక్కన ఆశ్చర్యం, చకితుడైపోయాడు. ఇప్పుడు ఆయన ఇక కొడుకును కొట్టలేదు, జ్ఞానం పొందాలి కుమారుడి ద్వారా, జ్ఞానోపార్జన చేసి తరించాలనుకుని, నాయన నువ్వు ఇప్పుడు నాకు గురువువి, అందుకే వినయంతో అడుగుతున్నాను. నువ్వు ఇందాక నరకంలో కొన్ని యాతనలు పడతారన్నావు,
నరక మార్గం చెప్పావు, యముడు శిక్షలు వేస్తాడన్నావు, కానీ ఈ నరకాలు ఎన్నో చెప్పలేదు. అవి వింటాను నేను. ఎందుకంటే ఒకనొకప్పుడు పెద్దలు చెప్పారట, నరకముల గురించి తెలుసుకున్నవాడు కూడా నరకాన్ని చూడడు అని. అది వింటే చాలు. ఎందుకని, అవి విన్నప్పుడు మనకు కొంత భయం కలుగుతుంది కదా, అయ్యో ఇలాంటివి చేయకూడదు అనుకుంటాం కదా, ఆ పశ్చాత్తాపం వల్ల కూడా పాపం పోతుందట. ఎందుకని, మన పెద్దలు పురాణాల్లో నరక వర్ణన చేశారు. ఈ నరకకుండాల గురించి శ్రద్ధగా విన్నవాడు, వాటికి వెళ్ళకూడదనే కోరిక కలిగిన వాడు నరకంలో ఎక్కువ బాధలు పడ్డాడట. అందుకని నరకాలన్ని, వాటి వివరాలు ఏమిటి, ఏ పాపము చేసిన వాడు ఏ నరకానికి అడతాడు చెప్పమనగానే అప్పుడు జడు చెప్పాడు, అనేక నరకములు ఉన్నాయి, అవన్నీ యుగములైనా చెప్పలేను, కానీ కొన్ని ముఖ్య నరకాలు మాత్రమే చెబుతున్నాను అన్నాడు. ఎందుకంటే ఆయనకి ఆయువు తక్కువ, తొందరగా మోక్షం పొందాలని ఉంది. ఇప్పుడు తండ్రి గారికి మొత్తం 84 లక్షల నరకకుండాలు ఉన్నాయట. ఒక్కొక్క నరకకుండం గురించి చెప్పడానికి యుగాలు సరిపోవు. అందుకని అవన్నీ ఇప్పుడు చెప్పను, కొన్ని చెబుతా విను. అందులో మొదటిది రౌరవము. రురువులు అని పేరు కలిగిన కొన్ని పురుగులతో కూడిన నరకం అది. 2000 యోజనాల పొడవు, 2000 యోజనాల వెడల్పు ఉన్న ఒక కుండం ఉన్నది. యోజనం అంటే 8 మైళ్ళు అండి. 2000 యోజనములు అంటే 16,000. 16 × 16 అన్నమాట. 16 × 16,000 × 16,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఒక పెద్ద కుండం ఉన్నది. ఆ కుండం నేలంతా ఎర్రని నిప్పులు కమ్ముతూ కాలిపోయి ఉంటుంది. అందులో భయంకరమైన ఇనప ముక్కులు, కాలిన ఇనప ముక్కులు కలిగిన కొన్ని పురుగులు ఉంటాయి. ఆ పురుగుల్ని రురువులు అంటారు. ఈ రురువులు అనే పురుగులు ఆ కుండంలో పడిన వాడిని, అసలే అది కాలిపోతున్న నేల, దాని మీద వీడు ఏడుస్తూ ఉంటే వాడిని ఆ ముక్కులతో పొడిచి తీవ్రంగా హింసిస్తాయి. ఈ నరకంలోకి ఎవడ పెడతారు, అసత్య సాక్ష్యం చెప్పేవారు. అస్తమాట అబద్ధాలు ఆడతారు కదా, కోర్టులోకి వెళ్ళి అసత్య సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆ నరకానికి పోతారు. కాబట్టి ఆ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే అసత్యం ఆడకుండా ఉండాలి. 2వది విప్రహత్య. విప్రుణ్ణి హత్య చేసిన వాడు ఆ నరకానికి పోతాడు. భ్రూణ హత్య. తల్లి కడుపుతో ఉన్నప్పుడు గర్భస్రావం చేసుకోకూడదు. అలా గర్భస్రావం చేయించుకున్నటువంటి తల్లులు కూడా ఆ నరకానికి పోతారు. అంగీకరించిన తండ్రి కూడా ఆ నరకానికి పోతాడు. ఇలా కొన్ని హత్యలు చేసిన వాళ్ళు ఈ రౌరవ నరకానికి పోతారు. ఇంకా 2వది మహారౌరవం. ఈ మహారౌరవం అంత రాగి నేల, 12000 యోజనాల ప్రమాణంతో ఉంటుంది. అంటే 12000 యోజనములు అనగా 12 × 8 = 96,000 × 96,000 చదరపు మైళ్ళు కలిగిన రాగి నేల, అంత రాగి, తామ్రం. గట్టిగా రాగి చెంబు కొనుక్కోవాలంటే బోల్ డబ్బులు మనకి, అక్కడ యముడు కదా అంత ఫ్రీ ఆయనకి. అందువల్ల ఎంత విశాలమైన రాగి నేలతో తయారు చేసి దానికి మహారౌరవము అని పేరు పెట్టాడు ఆయన. ఈ రాగి నేల ఎర్ర కాల్చబడి ఉంటుంది. ఈ నరక మార్గంలో అసలు నరకానికి వెడుతూ ఉంటేనే ఓ పాపాత్ముడిని ఆ నరకంలోకి తీసుకెళ్లే లోపే కాకులు, కొంగలు, గొడ్లగోగలు, తేళ్ళు, ఇనప ముక్కులతో అక్కడ ఉంటాయి. ఇది మహారౌరవం. ఈ నరకంలోకి ఎవరెవరు పెడతారు? అగమ్యాగమనే ఏచ. పొందకూడని స్త్రీని పొందేవాడు, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళేవాడు. అగమ్యాగమనం అంటే ఏ స్త్రీని పెడితే ఆ స్త్రీని సంభోగించరాదు, మహాదోషం. అలాంటి వాళ్ళు ఆ నరకానికి పోతారు. అభక్ష్య భక్షణే రతాహ. తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి, అందులో పూర్తిగా నిషేధం గోమాంసం. ఇలాంటివి తిన్న దుర్మార్గులంతా ఉన్నారే, హే గోమాంసం తినచ్చు తినచ్చు అనే మధ్యలో ఒకటి పుస్తకం రాశాడు కదా వాళ్ళు, ఆ ఈ దుర్మార్గులందరికీ ఈ మహారౌరవ నరకం తప్పదు, అందులో పారేస్తారు. మిత్రద్రోహకరాశ్చైవ. మిత్రుల్ని మోసగించి వాడు సొమ్ము అపహరించే మిత్రద్రోహులు. స్వామి విశ్రంభఘాతకాహ. యజమానిని మోసగించి యజమాని ఆస్తి కొల్లగొట్టేవాళ్ళు, వీళ్ళు ఈ మహారౌరవానికి పోతారు. మార్గభంగ కరాయేచ. రోడ్డు తవ్వేస్తారు కదా, ఇవాళ సిమెంట్ రోడ్డు మర్నాడు తవ్వేయడం వాడు, ఇలా రోడ్డులు తవ్వే దుర్మార్గులు కూడా అక్కడికే పెడతారు. అందుకే రోడ్లు తవ్వేయకూడదు, ఇష్టం వచ్చినట్టుగా రోడ్లు ఆక్రమించేయకూడదు. తడాగ ఆరామ భేదకాహ. చెరువులు పూడ్చేవాళ్ళు, ఉద్యానవనములు పడగొట్టేవాళ్ళు, రోడ్డు పేరు చెప్పి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా వాటిని పడగొడతారు. సరే ఈ దుర్మార్గులు అందరూ ఇప్పుడు పెద్ద రోడ్లు విస్తారణనే పేరుతో పెద్ద పెద్ద చెట్లని సమూలంగా కొలగొడుతున్నారు. వీళ్ళంతా మహారౌరవానికి పోతారు. అందులో పలువున అందరికీ వస్తుంది ఈ నరకం. గవర్నమెంట్తో పాటుగా ఇంతంత చెట్లు పడగొట్టే వాళ్ళంతా ఆ నరకానికి పోతారు. దేవాలయములను ఏ వంకతో అయినా పడగొట్టకూడదు. ఒక దేవాలయం పొరపాటున పడగొట్టవలసి వస్తే ముందు ఆ దేవాలయం కట్టాకనే అప్పుడు ఆ దేవాలయం పడగొట్టాలి.
అలా కాకుండా రోడ్లు వంకతోటో లేక బ్రిడ్జీలు వేస్తున్నామనో ఆలయాలు తీసేస్తారు చూసారా. ఇలా ఆలయములు పడగొట్టినటువంటి వాడు 10,000 సంవత్సరముల పాటు మహారౌరవంలో ఉంటాడు. ఆలయం పడగొట్టడానికి సాయం చేసిన ప్రతి దుర్మార్గుడికి కూడా 10,000 సంవత్సరాలు మహారౌరవం వస్తుంది. గుడి పడగొట్టాలంటే ఒకవేళ కర్మగాలు రోడ్లుకి అడ్డం వచ్చిందండి, అప్పుడు ఈ విగ్రహాన్ని తీసి ముందు వేరే చోట పెట్టి ప్రతిష్ఠించాలి, దాని గుడి కట్టాలి. ఊ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి వాడు నా చేతిలో పదవి ఉంది కదా అని ఊ రోడ్లు వంకతోటి గుళ్ళు పడగొడితే ఆ తర్వాత ఎంత శిక్ష అనుభవించి తీరాలి, ఎంత దుర్మార్గుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇవాళ భూలోకంలో ఉన్నప్పుడు నీ చేతిలో అధికారం ఉందనుకోకు, రేపు పొద్దున అసలు అధికారం యముడి చేతిలో ఉంది. అది కూడా మన హిందువుల దేవాలయాలే పడగొడతారు ఎక్కడ చూసినా. అదే ఇతరుల వాటి జోలికి వెళ్ళమనండి, పరమ భయంకరులు వీళ్ళు. ఈ పాపాత్ములంతా మహారౌరవం పొందుతారు. వీళ్ళని అక్కడ ఈ ముక్కులు తిరపు ముక్కులతో ఈ కాకులు ఈ కొంగలు ఈ గొడ్ల గొప్పలు చీల్చి చెండాడతాయి, గిజగిజలాడిపోతారు వాళ్ళు. అయ్యో పద్మాకర్ గారి ప్రాణం వినుంటే ఇలా గుళ్ళు పడగొట్టేవాళ్ళం కాదు కదా, ఈ నరకానికి వచ్చేవాళ్ళం కాదు కదా అని ఏడుస్తారట. కానీ ఆ సమయంలో వాళ్ళకి పదవులు ఉంటాయి కదా, ఈ ప్రాణం మీద ఉండదు దృష్టి. రిటైర్ అయ్యాక వినిపించండి కొంచెం వాళ్ళకి, అప్పుడు బుద్ధి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇంకా మూడవది తమో నరకం, కటిక చీకటితో కూడిన నరకం అది. ఇక్కడంతా బురద, మలమూత్రముల రొచ్చుతో కూడిన బురద. ఇందులోకి తీసుకొచ్చి పాపాత్ముల్ని ఆ బురదలో అటు ఇటు తిప్పుతారు. అందులో రకరకాల పురుగులుండి కుట్టేస్తూ ఉంటాయి, ఆ మలమూత్రాలు ఆ కుళ్ళే మింగుతారు వాళ్ళు. భయంకరమైన ఈ నరకం ఎవరికి వస్తుంది? చెయ్యరాని పనులు తినకూడనివి తిన్నటువంటి వాళ్ళు, అనకూడని మాటలు అన్నటువంటి వాళ్ళు, నిరంతరము కుటుంబాన్ని ఏడిపించి కుటుంబంలో ఉన్న సొమ్మంతా ఎత్తుకుపోయి తాగేవాళ్ళు వీళ్ళంతా ఈ దరిద్రపు నరకం అనిపిస్తారట. కొంతమంది ఉంటారు డబ్బు సంపాదిస్తారు, ఆ డబ్బంతా ఇంటికి ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళు అలో లక్షణాన్ని ఏడుస్తుంటే వీళ్ళు తాగి వస్తారు తందరాలాడి. ఇలాంటి దుర్మార్గులంతా ఈ తమో నరకంలో కడతారు. ఎవరు గురువులను నిరంతరం బయట తిడతారో, ఎదురుకున్నప్పుడు గురువుగారు పురాణం చెప్పినంతసేపు కూడా అబ్బా ఏం చెప్పారు గురువుగారు అంటారు బయటకు వెళ్ళి. గురువుగారు దొంగండి, ఇలాంటి వాడండి, నా గురించే చెప్పారండి అంటట. ఇలాంటి దుర్మార్గులు ఈ తమో నరకానికి పోతారు. నాలుగవది నికృంతనం. కురంతనం అంటే నరుకుట, నికురంతనం అంటే పర 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 రంపం మీద పెట్టుకొస్తారు. అలా రంపములతో అవయవాలను కోసేస్తూ ఉంటే ఉండే నరకానికి నికురంతనం అని పేరు. అరుదు నికృంతనాఖ్య నిరయం బది, అరుదు నికృంతనాఖ్య నిరయం బది, అందు కులాల చక్రములు తిరుగుతునుండు వాణిపై తెచ్చి అఘాత్ముల పెట్టి కాలకెంకరులొగి కాలపాశముల కాళ్ళుల నుండి శరంబుదాకా భీకరముగా త్రెంచుచుండుదురు ఖండములెప్పటి రూపుదల్పగల్. అతి భయంకరమైన నరకంలో నికృంతన నరకం ఒకటి. నికృంతన నరకం అంటే చక్కగా ఒక చక్రం ఉంటుంది, ఆ చక్రానికి అన్ని రంపపు ముళ్ళు ఉంటాయి, అంటే రంపమే చక్రంగా ఉందన్నమాట గుండ్రంగా. అలాంటి సామిళ్ళల్లో చూశారు కదా, ఆ సామిళ్ళలో సన్నగా పొడుగ్గా వెళ్ళిపోతున్న ఒక ఇనపది ఉంటుంది రంపం, అటువంటిది గుండ్రంగా తయారు చేస్తారట అక్కడ. అది నిప్పుల్లో కాలుస్తారు. పాపాత్ముడిని తీసుకెళ్ళి గిర్రన చక్రం తిరుగుతూ ఉంటే వీడిని తీసుకెళ్ళి చెయ్యిలా పెడతారు, ఆ చెయ్యి పొర్రం తిక్కింద పడుతుంది, రెండో చెయ్యి పెడతారు అది తెగుతుంది, తర్వాత కాలు, ఆ తర్వాత తొడ, ఇలా అన్ని పరపర 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 వడ్రంగి చూడండి చక్కని చెక్కలు కోస్తాడు, అలా కోసి పారేస్తారు అవయవాలన్నీ. మళ్ళీ ఏమవుతుంది, వీడు నానా బాధపడి గిలగిలలాడాక ఈ అవయవాలన్నీ అతుక్కుపోతాయి. అతుక్కుపోయాక ఎలా ఉందిరా ఇందాక రంపంతో కోస్తే అంటే దుంప తెగిందండి, నన్ను మళ్ళీ తీసుకెళ్ళకండి అంటట. తీసుకెళ్లకుండా ఎలా ఉంటాం మరి, నువ్వు భూలోకంలో చేసిన పాపాలు మామూలా అని మళ్ళీ ఏం చేస్తారు దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో రంపం దగ్గరికి తీసుకెడుతున్నాం అని ఇలా తీసుకెళ్ళి కొంచెం కొంచెం బెదిరించి మళ్ళీ పెడతారు. ఇలా వాడిని బెదిరిస్తూ శరీరం అంతా ముక్కలు ముక్కల కింద ఖండాలు చేస్తారు. అవి ఏమవుతాయట మళ్ళీ ఎప్పటి రూపుదల్పగా మళ్ళీ అతుక్కుపోతూ ఉంటాయి. ఈ విధంగా కాలపాశంతో కాళ్ళు శిరస్సు దాకా నరికి 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 ఏడిపిస్తారు. ఈ నికృంతన నరకంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు భూలోకంలో ఉండగా చెప్పరాని మహాపాపాలు చేసిన దుర్మార్గులు వీళ్ళు. దేవతల మీద విగ్రహాల మీద కాళ్ళు పెట్టిన వాళ్ళు. ఆ మధ్యన వాడు ఎవడో శివాలయంలో శివుడి మీద మూత్ర విసర్జన చేశాడు వాడిని పట్టుకున్నారు ఆ దుర్మార్గుడు వాడు. ఇలాంటి పిచ్చి పనులు చేసినటువంటి వాళ్ళు, ప్రసాదాన్ని తిరస్కరించేటటువంటి వాళ్ళు, ఈ క్రూరులంతా ఈ నికృంతన నరకంలోకి పోతారు. హత్యలు చేసేవాళ్ళు ముఖ్యంగా ఇలాంటి నరకానికి పోతారట. టెర్రరిస్టులు ఉంటారు సార్, ఉగ్రవాదులు, మతం పేరిట బాంబులు పెట్టి చంపే దుర్మార్గులందరికీ ఈ నికృంతన నరకం తప్పదు.
ఐదవ నరకం అప్రతిష్ఠ. రాట్నం ఒకటి ఉంటుంది, ఆ రాట్నానికి వ్యతిరేక దిశలో తిప్పుతారు, దాన్ని తిప్పి ఇందాకట్లాగా కోస్తారు, అది అప్రతిష్ఠ. ఆరవది అసిపత్రవనం. అసి అంటే కత్తి. అక్కడ ఒక పెద్ద నరకం ఉన్నది, ఆ నరకంలో అన్ని చెట్లు ఉంటాయి, ఈ చెట్లకు ఆకులు ఉంటాయి, కానీ అవి ఆకులు కాదు, కత్తులే ఆకులు. దానికి చెట్ల ఆకులు కత్తులు గనక అసి పత్రవనము, అనగా కత్తులే ఆకులుగా కలిగినటువంటి చెట్లతో కూడిన తోట. అక్కడికి తీసుకెళ్ళి దాని మీద పారేసి పర్రని ఈడ్చేయటమే, దాని మీద పెట్టి ఈడుస్తారట. చెట్లకి ఆకులన్నీ కత్తులేగా, దాని మీదకి వాడిని అలా విసిరి బర్ర బర్ 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 అని ఏడవగానే వాడి శరీరం అంతా చిన్నాభిన్నం అయిపోతుంది, ఖండఖండాలు లేచిపోతాయి, అవయవాలు తెగిపోతాయి. ఆ తర్వాత వాడికి కాసేపు నాక మళ్ళీ అతికిస్తూ ఉంటారు. ఈ విధంగా భయంకరమైన అసిపత్రవనం అనే దాంట్లో కొంతమందిని శిక్షిస్తారు. ఈ దుర్మార్గులంతా కోట సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు, హత్యలు రహస్యంగా రాత్రికి రాత్రి చేసేవాళ్ళు, భార్యను విషం పెట్టి చంపేవాడు, కోసి చంపేసేవాడు, భర్తకి అన్నంలో విషం పెట్టి చంపేది, యాక్సిడెంట్ చేయించి చంపేవాళ్ళు, రోడ్ రోలర్తో తొక్కి చంపించేటటువంటి వాళ్ళు, చెరువుల్లో ముంచి చంపేటటువంటి వాళ్ళు, విషం పెట్టేటటువంటి వాళ్ళు, ఇలా ఏడిపించేవాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లల మీద కసికొద్ది ఆ చిన్నపిల్లల్ని ఎందుకో హింసిస్తారు. ఆ హింసించడం ఎలాగట, కళ్ళల్లో కారం కొట్టేవాడు, విపరీతమైన కారం భోజనం పెట్టేవాళ్ళు, అందులో ముఖ్యంగా సవతి పిల్లలకి చేదు తీపి కారం ఇలాంటి వాటిని ఎక్కువ చేసి ఏడిపిస్తారే, అలాంటి వాళ్ళంతా ఈ అసిపత్రవనానికి పోతారు. ఇంకా ఏడవ నరకం కుంభీపాకం. ఇది మహాభయంకరం, ఒళ్ళు జలధరింపచేసే నరకం ఇది. అక్కడ కూడా కొన్ని వేల యోజనములు సమచతురస్ర వైశాల్యం కలిగిన ఒక పెద్ద నరకం ఉన్నది. అది ఆ నరకంలో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, ఒక్కొక్కటి 100 మైళ్ళు 200 మైళ్ళు వెడల్పు పొడుగు సమానంగా ఉండేటటువంటి వైశాల్యం కలిగిన పెద్ద పెద్ద కొండలు, చతురస్రాకారపు ఇనప మూకుళ్ళు అన్నమాట. ఈ ఇనప మూకుళ్ళు కింద నిప్పు పెట్టి ఆ ఇనప మూకుళ్ళు బాగా ఎర్రమరుస్తారు, ఆ ఇనప మూకుళ్ళ నిండా నూనె పోస్తారు. ఇప్పుడు ఆ నూనె కళపెళ కళపెళ ఆడుతూ ఉంటుంది, కొండలో నూనె పోసి ఉడకబెడతారన్నమాట. ఇలా నూనె బాగా మరిగిన తర్వాత మనం ఇళ్ళలో ఏం చేస్తాం, బూరెలు వేయించుకోవటల్లా, పుణుకులు వేయించుకోవటల్లా, సాయంకాలం పూట బడ్డీ కొట్ల దగ్గర చల్ల పుణుకులు, మైసూరు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, దుంప బజ్జీలు ఎలా వేయించుకుంటున్నామో అలాగే ఈ పాపాత్మని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి, నాయనా భూలోకంలో ఉండగా బజ్జీలు ఎలా వేగాయో చూసావుగా, మళ్ళీ చూస్తావా అంటారట. పాప వీడికి తెలియక బజ్జీలు అండి, ఇక్కడ ఇంతవరకు నానాయాత్ర పడ్డ వేగిన బజ్జీ తింటానంటారట, నువ్వేరా బజ్జీ అని ఆ బుజ్జిగాడిని అందులో వేసేస్తారు. వీడిని తీసుకెళ్ళి ఆ భగ 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 ఉడికిపోతున్నటువంటి దాంట్లో వేసేస్తారు. వేయగానే వాడు బాబో ఓహో అని అంటాడు, క్షణాల్లో వాడు ఎర్రగా వేగిపోతాడు. అదేంటోగానండి, కొంతమంది ఏమో సరిగ్గా వేగని బజ్జీలు తింటారు. నాకేంటో, నాకు మాత్రం ఎప్పుడు కూడా బాగా ఎర్రగా వేగిన మైసూరు బజ్జీ అంటే ఇష్టం. ఈ యమకింకరులకు కూడా అంతే, వీడిని బాగా ఎర్రగా వేగేదాకా చూస్తారు, వాడు వేగిపోతాడు. వేగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, చట్రంతో ఇలా బూరి ఎత్తినట్టుగా లేక బజ్జీ ఎత్తినట్టుగా పైకి ఎత్తుతారు. ఎత్తి పైకి రాగానే ఉఫ్ఫను ఊత్తారు, ఊదగానే వాడు యథాతథంగా అయిపోతాడు. యథాతథంగా అయిపోయాక ఎలా ఉందిరా అంటే, అమ్మ బాబోయ్ నరకం అంటే ఏమిటో తెలిసింది బాబోయ్, ఆ వేడేమిటి అందులో పడిపోయినప్పుడు వేగిపోతున్నప్పుడు ఒక 2-3 నిమిషాలు గజగజలు ఆడిపోయానండి, ఇలాంటి నరకాలు ఉంటాయని తెలియలేదండి బాబోయ్ అంటే వాడు. అబ్బే ఇది ఒకసారే రబ్బాయి శాంపిల్, ఇది నీకు ఇలా 100 ఏళ్ల పాటు వేయిస్తాం తీస్తాం వేయిస్తాం తీస్తాం అని మళ్ళీ వేస్తారు, అందులో మళ్ళీ వేగిపోతాడు, ఆ తర్వాత మళ్ళీ పైకి తీస్తారు. ఇలా వీడిని పుడుకులు బజ్జీలు వేయించినట్టుగా వేయిస్తారు. ఇది కుంభీపాక నరకం. ఈ కుంభీపాక నరకం సాధారణంగా తీవ్ర పాపాలు చేసిన వాళ్ళకి వస్తుంది, అత్యంత దారుణంగా హత్యలు చేసేవాళ్ళు, లేదా ఇతరుల యొక్క సొమ్మును అన్యాయంగా మోసేసేవాళ్ళు, మహానుభావుల్ని నిందించేవారు, వేద వినిందకులు, ఇలా మహాపాపాలకి కుంభీపాక నరకం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ క్యాంటీన్లు మెయింటైన్ చేస్తారు సార్, హోటల్స్, హోటల్స్లో కనుక కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు అమ్మేవాళ్ళు, లేకపోతే ఉడికి ఉడకనివి చెత్తా పెట్టేవాళ్ళు, నేను చూశాను అలా ఒక చోట. ఒకసారి రైల్వే క్యాంటీన్లో పాపం వాడు ఎవడో ఆహారం ఆర్డర్ ఇచ్చాడు. రైల్లో ప్యాంట్రీ కార్ ఉంటుంది కదా, ఈ ప్యాంట్రీ కారులో పాపం రాత్రికి భోజనం ఆర్డర్ ఇచ్చాడు. వాడు భోజనం పట్టుకొచ్చాడు. అదేం భోజనం అండి, ఎంత దరిద్ర భోజనం అనమాట, మోసం అది. ఎప్పటి పాత అన్నమో మళ్ళీ వేడి చేసి పెట్టేశాడు. ఆ అన్నం చూసి వాడు ఏడ్చి అవతల పారేశాడు కంప్లైంట్ చేయలేక.
ఇలాంటి దరిద్రపు భోజనం పెడతారు చూసారా, కుళ్ళిపోయిన ఆహారం అమ్మేవాడు, లేకపోతే పాచిపోయిన ఆహారం అమ్మేవాడు, అదే ఆహారం 100 సార్లు వేడి చేసి పెట్టేవాడు, ఇలాంటి తప్పుడు ఆహారం పెట్టేవాళ్ళు, మోసపూరితమైన ఆహారం పెట్టేవాళ్ళందరూ ఈ కుంభీపాక నరకంలో కడతారు. అక్కడ వీడిని వేయిస్తారండి. ఎరా అక్కడ బజ్జీలు, వేయించిన బజ్జీలే రోజు వేయించి ఏడాది కూడా బజ్జీ పెడతావా, ఇప్పుడు నిన్ను బోండా కింద వేయిస్తావరా అని వాడిని పట్టుకుని 4 తన్ని వేయిస్తారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని శాస్త్రం చెబుతున్నది. ఆ తర్వాత 8వ నరకం ఉన్నది, దీనికి అమిత కర్దమము. కర్దమము అంటే బురద. అమిత కర్దమము అంటే ఎంత అని చెప్పడానికి వీలు కానంత బురదతో కూడిన నరకం అది. దాని నిండా అడుగున ముళ్ళుంటాయి, పురుగులుంటాయి, ఆ పురుగులు కుడుతూ ఉంటాయి, తేళ్లుంటాయి, జర్రులుంటాయి. ఓరి బాబోయ్, ఈ అమిత కర్దమం అనేటటువంటి నరకం ఎవరికి వస్తుంది? అర్ధి నీళ్ళు త్రావగ అరుగు గోగణంబు నాగిన ఎట్టి యగంబు పేర్మి. అమిత కర్దమమును నిరయము బురుంగి ఇనుప ముక్కుల పులుగులనేక భంగి. ఆవులు తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు వాటిని తినకుండా తాగకుండా చేసిన దుర్మార్గుల్ని ఈ బురదలో బారేస్తారు. ఆవులు మంచినీళ్ళు తాగుతున్నాయి, చి 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 అని వాటిని లాగేయకూడదు. ఆవులు మన చేతుల నుంచి ఏ పండులు అక్కుతున్నాయి. ఒక ఆవిడ పాపం చేతిలో ప్రసాదం పుచ్చుకుని అరటిపండు అని గోవులకి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళింది. ఆ గోవులకి అరటిపండు అంటే ఇష్టం కదా, టక్కుని వీడి చేతులు లాక్కుంది అనుకోండి, ఏ నా పండు తినేస్తావా, నా ప్రసాదం తీసుకుంటావా అని దాన్ని తిట్టకూడదు, కొట్టకూడదు. ఈ ప్రసాదం ఆ గోవుకి పెట్టండి. ఆవులు తింటున్నప్పుడు తినకుండా చేసి కొట్టినా, మంచినీళ్ళు తాగుతున్నప్పుడు తాగకుండా తీసుకుపోయి ఈడ్చినా, అలాంటి పాపాత్ములు ఈ అమిత కర్దమ నరకంలో పడి ఆ బురదనే తాగుతూ బురదలో మునిగిపోతూ నానాయాతన పడి ఆ బురదలో ఉన్న పురుగులు కుడుతూ ఉంటే, ఇనప ముక్కులున్న పక్షులు పొడుస్తూ ఉంటే నానాయాతన పడతాడు. నేను ఈవిడ చెప్తున్నాడు అనమాట, ఇప్పటికి 15 జన్మల క్రితం అతీత జన్మల్లో 15వ జన్మ అనమాట. ఈ కిందటి జన్మేమో చెప్పాడుగా, గురువుగా పుట్టాడు. అంత పూర్వం ఓ 15 జన్మల క్రితం నేను ఒక గొప్ప సంపద కలిగిన వాడిగా పుట్టాను. నాకు బాగా డబ్బు ఉన్నది. నా అదృష్టవశాత్తు నాకు చాలా ఆవులు ఉన్నాయి. ఆవుల్ని పెంచి వాటి పాలు తీసి అమ్ముకునేవాడిని. ఓసారి నాకేం జరిగింది, ఆవుల పాలు తీసి అమ్ముకుందాం అనుకున్న సమయంలో ఒక ఆవు పరిగెత్తుకుంటూ మంచినీళ్ళు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. ఈయన చెబుతున్నాడు 15 జన్మల క్రితం జరిగింది. ఆవు మంచినీళ్ళు తాగుతోందట. ఈ మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి వచ్చి పాలు పెతకలేము, అది మంచినీళ్ళు తాగడానికి ఎప్పుడు పెడుతుందో, ఎంతసేపు అక్కడ ఉంటుందో, అది వచ్చేసరికి ఆలస్యం అయిపోతుందేమో, ఆలస్యం అయితే పాలు పెతకం, పెతకపోతే ఆ పాలు బయటికి పంపడం కుదరదు, అవి బయటికి పంపకపోతే అమ్మడం కుదరదు, అమ్మకపోతే డబ్బు రావు అనుకుని మంచినీళ్ళు తాగుతున్న ఆవును ఒక్క దెబ్బ కొట్టి బలాత్కారంగా ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టి పాలు పెతికాను. మంచినీళ్ళు తాగుతున్న ఆవుని త్రాగనివ్వకుండా చేసి ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టి పాలు పెతికిన పాపం వల్ల నేను తెచ్చి ఒకప్పుడు నేను ఈ అమిత కర్దమ నరకంలో పడ్డాను. ఇప్పుడు చెబుతున్నాడు ఆయన తన ఫ్లాష్ బ్యాక్లో ఒకసారి అందులో ఏమనుభవించాడు. ఈ అమిత కర్దమ నరకం భయంకరమైన బురద, రొచ్చు రొచ్చు అనేక రకాల మలమూత్రాల వాసన, పంది ముచ్చ ఇలాంటివన్నీ ఉంటాయి. సరే అబ్బా చాలా చెప్పాడు ఆయన, అంతా నేను చెప్తే మీరు అడిగిపోతారని చెప్పట్లా, కానీ వినండి, ఇది భయపడ్డానికో లేక ఇంకోటో కాదు, ఇది వింటే ఒక లాభం ఉన్నది. ఈ నరక శ్రవణం వల్ల నరకానికి పోరు మీరు, సుఖంగా నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళడానికి ఇది ఒక గొప్ప మార్గం సుమండి, అందుకని వినాలి. అయి బాబోయ్ భయం అని మధ్యలో లేచెడిపోతారే వాళ్ళు నరకానికి పోతారు. ఇప్పుడు వినడానికి భయపడితే చూడడానికి ఎలా ఉంటుందో ఆలోచించండి, అనుభవిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు కనుక శ్రద్ధగా విన్నారా, వాడు నరకం చూడడం చెప్పారు సుస్పష్టంగా, పురాణంలో వ్యాసుడు చెప్పాడు అంటే అది సత్యం, అందువల్ల వినాలి మనం. ఈ అమిత కర్తమ నరకంలో ఇతడు పడ్డట ఏది, ఇప్పటికి 15 జన్మల క్రితం గోవుల్ని హింసించటం వల్ల ఆ బురదలో పడ్డాను. ఆ రకరకాల బలమూత్రాలు తింటూ రకరకాల పురుగులు పొడుస్తూ ఉంటే, జర్రులు కొడుతూ ఉంటే, తేళ్లు కొడుతూ ఉంటే, ఇనప ముక్కుల పక్షులు పొడుస్తూ ఉంటే గిజగిజలాడిపోయాను. 50 ఏళ్ళ నరకం అనుభవించాను. ఇంకా నాకు 950 ఏళ్ళు శిక్షట అది ఆయనకి. అందులో ఒక 50 ఏళ్ళు గడిచింది, ఇంకా 950 ఏళ్ళు గడవాలి. ఈలోపు నాకు ఒక అదృష్టం కలిసి వచ్చింది. అదేమిటి, ఆ జన్మలో నేను అలా నానాయాతన పడిపోతున్న సమయంలో హఠాత్తుగా ఒకరోజున 50 ఏళ్ల తర్వాత చల్లగాలి వచ్చిందిట. ఈయన నానాయాతన పడ్డాడు, 50 ఏళ్ళు నరకంలో గడపడంటే మాటల మీరు ఒకసారి ఆలోచించండి. దుర్వాసనతో కూడినటువంటి ప్రాంతంలో బురదలో పడి
అనేక జంతువులు కొడుతూ ఉంటే ఒక 50 ఏళ్ళ గట్టిగా మనం రాత్రిపూట దోమలు కొడుతున్న గదిలో బారేస్తే రాత్రి పడుకుంటే పొద్దునకి లేవం అటువంటి చోట 50 ఏళ్ళు అనుభవించట ఇంకా 950 ఏళ్ళు పైగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా క్షణం యుగంలో ఉంటుంది ఒక క్షణం ఒక యుగంలో ఉంటుంది అటువంటిది నేను నానాయాత్ర పడిపోయి బాబోయ్ బాబోయ్ ఎలారా ఇందులోంచి బయటపడతానా అని అమ్మ నాన్నని తలుచుకుని ఏడ్చాను దేవుడా దెయ్యమా అనుకుంటున్నాను ఇంతలో ఒకరోజు హఠాత్తుగా చల్లని గాలి వీచింది దుర్వాసన పోయింది ఈ పురుగులు కుడుతూ ఉంటే బాధ కలగడం పోయింది ఇనప ముక్కులతో ఉన్న కాకులు లాంటి పక్షులు నన్ను పొడిచిన నాకు బాధ కలగల ఆహ్లాదం కలిగింది మా మొత్తం ఆ నరకకొండల్లో ఉన్న పాపాత్ములందరికీ ఆనందమే కలిగింది ఇంచుమించుగా దాదాపు ఆ సమయంలో ఆ అమితకర్దమ నరకంలో 1000 మందికి పైగా ఉన్నారట మేము అందరం అదృష్టవంతులం అయ్యాం సుఖంగా ఉంది సువాసన వచ్చింది చల్లగాలి వచ్చింది బాధలు తగ్గిపోయాయి బురద కూడా ఆవు పాల పాయసంలా అనిపించింది పైగా అప్పటిదాకా బురద లోపల పెడుతుంటే అది తాగి జుగుప్సు పొందారు వీళ్ళు ఇప్పుడు ఆ బురద పాయసంలా తయారయ్యింది నోట్లో పెడుతోంది ఏమిటా అని మేమంతా తలకాయలు తిప్పి చూసాము యమకింకర్లు ఏమిట్రా శిక్షలన్నీ అనుభవించకుండా మీరు సుఖంగా ఉన్నారు అంటే మాకేం తెలుసండి మీరు కొడుతూ ఉంటే దెబ్బలు తినడం తప్ప మాకేం తెలుసు కానీ ఎందుకో మాకు ఇలా సుఖంగా ఉందన్నారు వీళ్ళు అప్పుడు యమకింకర్లు తెల్లబోయి ఈ అమితకర్ధమం కాస్త పాయస పాత్ర కింద మారిపోయింది వీళ్ళ ఆయాసం పోయింది వీడు సుఖపడుతున్నారు ఇది ఎక్కడ గొడవ అనుకున్నారు వాళ్ళు ఎంతలో అక్కడికి ఆ చీకటి ప్రాంతానికి హఠాత్తుగా వెలుగొచ్చింది మంచి వెలుగు తళ్ళ 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 వెలిగిపోతున్న అనేక సూర్యులు చంద్రుల యొక్క కాంతి వంటి కాంతి వచ్చింది మేమందరం ఆ కాంతి వస్తున్న వైపుకు చూశాం ఆ కాంతిలో ఒక మహాపురుషుడు కనపడ్డాడు తెల్లని శరీరంతో మంచి కిరీటం పెట్టుకుని అపూర్వ వస్త్రాలు ధరించి ఒక పుణ్యాత్ముడు అక్కడికి వచ్చాడు ఆ మహాత్మునికి ఇలా రండి అని దారి చూపిస్తూ వినయంగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక ఆయన ఉన్నాడు ఈ దారి చూపిస్తున్నవాడు ఎవడో వీళ్ళకి అర్థమైపోయిందని యమకింకరుడు ఒక యమకింకరుడు ఒక పుణ్యాత్ముడికి దారి చూపిస్తూ అక్కడికి తీసుకొస్తున్నాడు అనమాట అతడు వచ్చాడు అక్కడికి అతను వచ్చే ముందు ఈ నరకం చూశాడుగా ఆయన వచ్చాక అంటే ఈ నరకం మారిపోయింది కానీ ఆయన రావడానికి ముందు చూస్తున్నాడు ఆయన చూశాడు ఇదంతా ఆయన అన్నాడు వెంటనే కింకరుడితో కింకర ఏమిటి నరకం ఇందాకదాకా భయంకరమైన బురద ఉన్నది దుర్వాసనతో కూడిన బురద అందులో రకరకాల పురుగులు ఉన్నాయి ఆ పురుగులు ఈ పాపాత్ముల్ని కొడుతున్నాయి పాప ఈ జీవుల్ని పాపాత్ముడని కూడా లేదు అనలేదు ఆయన ఈ జీవుల్ని కొడుతున్నాయి ఇనప ముక్కుల పక్షులు వీళ్ళని పొడుస్తున్నాయి వీళ్ళు నానాయాత్ర పడుతున్నారు ఇంతలో హఠాత్తుగా ఈ కొండం కాస్త అపూర్వంగా మారిపోయింది స్వర్గంలో ఉంది ఇంకా దారి పొడుగుతో నువ్వు నాకు ఎన్నో నరకాలు చూపించావు కుంభీపాకం రౌరవం మహారౌరవం అసిపత్రవనం నికురంతనం తమో నరకం అమితకర్దమం ఇవన్నీ చూపిస్తున్నావు ఈ నరకాలన్నీ ఇంత భయంకరంగా ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదు చూశాను కానీ నాకు ఇంకో అనుమానం అసలు నాకెందుకు చూపిస్తున్నావు ఇవన్నీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇక్కడికి రావాలంటే ఇవి చూడాలంటే వాడు కూడా ఎంతో కొంత పాపం చేస్తేనే చూస్తట్టండి పాపం చేయనివాడు ఇవన్నీ చూడడం పుణ్యాత్ముడికి అసలు చూడవలసిన అవసరం ఉండదు మనని తీసుకెళ్ళి ఓ పాపాత్ముడి పక్కన పెట్టారంటే మనం కూడా ఎంతో కొంత పాపం చేసినట్టే అందుకే ఆయన అన్నాడు వచ్చిన పురుషుడు ఏ దోషము వల్ల నాకు ఈ నరక దర్శనం చేయిస్తున్నావు వినుత క్షత్ర చరిత్రుడైన జనకోర్వీనాథ వంశంబునందునరం బుట్టి విపశ్చిదాహ్వయుడనై విపశ్చిదాహ్వయుడనై యుద్ధంబులను శత్రుభంజనమున్ నిర్జర రంజనంబు బహుయజ్ఞ క్రీడలం పర్వపూజనలం భక్తి పితృప్రమోదమును రక్షన్ భూప్రజాహర్షమున్ ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడు చెప్పుకోకపోతే ఈ యమకింకరుడికి అర్థం కాదు కనుక అందుకని ఏమన్నాడు నన్ను ఈ నరకం చూడడానికి తీసుకొచ్చావు తీసుకొచ్చావంటే నేనేదైనా తప్పు చేసి ఉండాలి కానీ నేను ఎరిగి నేను భూలోకంలో బ్రతికున్నంతకాలం ఏ తప్పు చేయలేదు పరమ పవిత్రమైన అసలు క్షత్రియులలో రాజర్షి వంశం అనిపించుకున్న జనక మహారాజ వంశంలో పుట్టాను అంటే ఈ జనకుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనకుడు సీతాదేవి తండ్రి జనకుడి కంటే ఇంకా ముందువాడు చాలా పాతవాడు
అంత పవిత్ర వంశంలో పుట్టాను. ఆ వంశంలో ఎవరు పుట్టినా వాళ్ళని జనకులనే అంటారు, విదేహులనే అంటారు. మాకు దేహభ్రాంతి లేదని జనం మమ్మల్ని పొగిడేవారు. ఇప్పుడు ఇదైనా ఆత్మస్థుతి కోసం కాదు, నేను ఎటువంటి వాడినో చెప్పడానికి చెబుతున్నాను. ఆ జనక వంశంలో పుట్టాను. నాకు విపశ్చిత్ అని పేరు. విపశ్చిత్ అంటే పండితుడు. ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనే తారతమ్య జ్ఞానం కలిగిన వాడిని విపశ్చిత్ అంటారు. విపశ్చిత్ అంటే ఇంకో అర్థం ఏమిటనమాట, సమదర్శి అని. అందరినీ సమానంగా చూస్తాడు, ఎవరి మీద పక్షపాతం ఉండదు. చుట్టాలను ఒక రకంగా, బయట వాళ్ళని మరో రకంగా, ప్రజలను ఇంకో రకంగా కాకుండా ఆయనకి కనపడిన ప్రతి వ్యక్తిని తనతో సమానంగా చూసుకుంటాడట. ప్రజలని ఔరసపుత్రుల కింద చూస్తాడు ఆయన, కన్న బిడ్డల్లా చూస్తాడు ఆయన. అందుకని చెప్పాడు, నేను పిల్లల్లా చూశాను ప్రజల్ని, అందరినీ సమానంగా చూశాను, చదువుకున్నాను, జ్ఞానంతో ఉన్నాను. అలాగని క్షత్రియుణ్ణి గనక యుద్ధం వస్తే యుద్ధంలో నా పరాక్రమంతో శత్రువుల్ని చీల్చి చెండాడాను, శత్రుభంజనం చేశాను, నిర్జలరంజనంబు బహుయజ్ఞ క్రీడలను అనేక యజ్ఞములు చేసి దేవతలకు ఆనందం కలిగించారు. ఎన్ని యజ్ఞములు చేశానో లెక్కలేదు. ఇంకా పర్వపూజనలను భక్తి పితృప్రమోదమును, పర్వకాలములు వచ్చినప్పుడు, తద్దినములు వచ్చినప్పుడు, తిథులు వచ్చినప్పుడు పితృదేవతలకి పిండ ప్రదానాలు సక్రమంగా చేశాను, శ్రాద్ధములు సక్రమంగా చేశాను, యజ్ఞములు చేశాను, దేవతలను ఆనందపెట్టాను, పితృయజ్ఞములు చేశాను, పితృదేవతలను ఆనందపెట్టాను, అర్చనలు చేశాను, త్రిమూర్తుల్ని ఆనందపెట్టాను, ప్రజల్ని ఆనందపెట్టాను, శత్రువుల్ని చెండాడాను, భూప్రజా హర్షంగా పరిపాలన చేశాను. ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. అసత్యమాడడం మా ఇంట వంట లేదు. ధర్మం తప్పడం అనేది అసలు మా వంశంలో లేదు. మరి ఇన్ని పుణ్యములు చేసిన నాకేమిటి, కాసేపు నరక దర్శనం ఏమిటి? నరకం దర్శనం చేయడం కూడా దోషమే. ఆయన ఏం కష్టాలు అనుభవించలేదు, కానీ పైపైన ఇదిగో ఇది కుంభీపాకం, ఇదేమో అమితకర్ధమం అని చూపిస్తే చాలదా? ఇప్పుడు పద్మాగర్ గారు గో సంరక్షణ సమితి చూడండి అని చూపిస్తే పర్లేదు, కానీ ఇదిగోనండి ప్రజలందరి యొక్క డ్రైనేజీ గొంటండి అని చూపించడం కూడా ఓ దోషమే. కాబట్టి ఇవన్నీ ఎందుకు చూపించావు నాకు, నాలో ఏ లోపం ఉందన్నాడు ఆయన. అప్పుడు కెంకరుడు అన్నాడు, నీవన్నది నిజమే, అటు సూర్యుడు ఇటు పొడిచినా నీలో లోపం లేదు, పాపం లేదు, వెతకడం కష్టం. కానీ నువ్వు కూడా ఒక చిన్న పొరపాటు చేసావు. భూమి మీద పుట్టాక ఎవడైనా ఎంత పొరపాటు చేసినా ఆ పొరపాటుని అనుభవించాలి. కాకపోతే మహాత్ముడివి స్వల్పాపరాధం చేసావు. స్వల్పాపరాధులకు యముడు ఏం చేస్తాట, యమలోకాన్ని అలా పైపైన చూపిస్తాట. ఏమండో ఇదిగో ఇదిగో అని చూపిస్తాట. చూస్తే చాలు అన్నమాట, కాసేపు ఆ అమితకర్ధమంలో దుర్వాసన పీలిస్తే చాలు. అందువల్ల యముడు నీకు ఈ నరకాన్ని చూపించమని నన్ను పంపాడు, యమాజ్ఞ. కాబట్టి నువ్వు పాటించి తీరాలి, నరకం చూడాలి. అనగా ఇంతకీ నా తప్పేమిటి అన్నాడు ఆయన. ఏమిటో చెబుతున్నా విను, నీకు ఇద్దరు భార్యలు, పెద్ద భార్య మీద కంటే చిన్న భార్య మీద ఒక్క పెసరు ఎక్కువగా పక్షపాతం చూపించు. ఎక్కువ కాదు, ఒక్క పెసరు ఎంతో కొంత. ఇది ఎంత కష్టమండి అసలు. ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుందాం, లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు కూతురు, ఇద్దరిని సమానంగానే చూడాలి. కానీ ఎంతో కొంత ఒక్క పెసరైన పక్షపాతం లేకుండా ఎవడైనా ఉంటాడా? ఏమో మీలాంటి జ్ఞానులు సంగతి నాకు తెలియదు. కానీ లోకంలో ఏదో సమయంలో ఎవడో ఒకడి మీద పక్షపాతం చూపించకుండా ఉండడం కష్టం కదా. ఆ కాస్తకి ఇంత శిక్ష పడితే ఇంకా నిత్యం పాపాలు చేసేవాడికి ఏ శిక్షలు పడతాయో ఒకసారి ఆలోచించండి. నీకు ఇద్దరు భార్యలు, ఇద్దరిని సమానంగా చూడకుండా పెద్ద భార్య కంటే చిన్న భార్యను ఒక్క పెసరు ఎక్కువ ప్రేమగా చూసావు. ఇంత రవ్వంత మరీ సూక్ష్మం. ఆ సూక్ష్మ ప్రేమ ఎక్కువ చూపించడం వల్ల ఆ పాపం వల్ల నరకం చూడవలసి వచ్చింది. ఇంతకు మించి నీలో దోషం లేదు. ఇప్పుడు ఈ నరకాన్ని పూర్తిగా చూసావుగా, ఒక్కొక్క కొండము చూడబట్టి నీ పాపం పోయింది. అందుకే నీ ఆ సూక్ష్మ పాప విముక్తి కోసం యముడు నన్ను తోడిచ్చి నరకం అంతా చూపించమన్నాడు. నువ్వన్నీ చూసావు కనుక నీ పాపం పోయింది, ఇంకా నువ్వు హాయిగా దివ్య విమానం ఎక్కి స్వర్గానికి పోవచ్చు. అక్కడ అన్ని సుఖాలు ఉంటాయి. నిన్ను తీసుకెళ్ళడానికి కాసేపట్లో ఇక్కడికి ఇంద్రుడు యముడు స్వయంగా వస్తారు. యముడు అందమైన రూపం ధరించి వస్తాడు, ఇంద్రుడు కూడా అలంకరించుకుని వస్తాడు. ఒక దివ్య విమానం తెస్తారు వాళ్ళు. ఆ విమానంలో నిన్ను కూర్చోబెట్టుకుని నిన్ను ఘనస్వాగతాలతో గౌరవాలతో స్వర్గానికి పట్టుకుపోతారు. ఇక నీ దోషం పోయిందనగానే, ఓహో అలాగా, ఇంతకీ ఇప్పుడు ఈ అమితకర్ధము మరి ఎందుకు హఠాత్తుగా నరకం కాస్త స్వర్గంలో మారింది, ఈ బురద పాయసంలో ఎందుకు మారింది అన్నట్ట. మహాత్మా, నీవు చేసిన గోదానములు, నీవు చేసిన భూదానములు,
నీవు ప్రజల్ని ఎంతో ప్రేమగా పరిపాలించేటప్పుడు వారిని చూపించే వారి మీద చూపించిన ఆ ప్రేమ, ఈ నీ దానాలు, నీ మంచి కార్యాలు ఇవన్నీ ఎవ్వరూ లెక్క పెట్టలేరు. నీలాంటి పుణ్యాత్ముడు నరకానికి రాబట్టి నీకు కాదు శిక్ష, వీళ్ళకి రక్ష. నీ స్పర్శతో నువ్వు అడుగు పెట్టడంతో, అంత దూరం నుంచే నువ్వు చూడడంతో అమిత కర్దమం, అమిత పాయసం అయిపోయింది అన్నాడు. చూసారా, అందుకే అప్పుడప్పుడు అలాంటి మహానుభావులు చిన్న పొరపాటు చేసి నరకానికి వెడితే లాభం ఏంటో తెలుసా? ఆ నరకంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించవచ్చు అన్నమాట. లేకపోతే అంతటి మహాత్ముడు రాగానే ఆ దరిద్రపు నరకం కాస్త స్వర్గం అయిపోయింది. అందుకే పుణ్యములు చేయాలని ఆయన, పుణ్యకార్యములు చేసిన పుణ్యాత్ములు నరకమును స్వర్గంగా మారుస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పనా, నేను చాలాసార్లు చెప్పాను మీకు, భూతి 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 ధరించండి, రుద్రాక్ష ధరించండి, రేయింబవళ్ళనే తేడా లేకుండా ఎప్పుడు రుద్రాక్షం భూతో ధరించండి. భూతి అంటే విభూతి.